కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తెలుగు తమ్ముళ్ల వర్గ పోరు రచ్చకెక్కింది. యనమల కృష్ణుడు, యనమల రాజేష్ వర్గం మధ్య ఘర్షణ చెలరేగింది. ముఖ్యంగా యనమల రామకృష్ణుడు, యనమల దివ్యకు శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తున్న సమయంలో ఘర్షణ మొదలైంది. దీంతో ఇరు వర్గాల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తాడు. రాజేష్, కాకినాడ తునిలో టీడీపీలో వర్గపోరు మరోసారి బయటపడింది. యనమల కృష్ణుడు అలాగే యనమల రాజేష్ వర్గం మధ్య ఘర్షణకు దారితీసిన సంఘటన ఏంటి? థ్యాంక్ యూ రాధిక. తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయాలు రోజు రకంగా దారి మళ్ళుతున్నాయి. ముఖ్యంగా తుమి నియోజకవర్గం చూసుకుంటే ఈ రోజు యనమల రామకృష్ణ ఇంటికి యనమల దివ్య కు శుభాకాంక్షలు చెప్పేందుకు యనమల రాజేష్ అలాగే యనమల కృష్ణుడు వర్గం కూడా ఉదయం ఒకసారిగా 10:30-11 గంటల సమయంలో యనమల రామకృష్ణ ఇంటికి చేసుకున్నారు. చేరుకున్న తర్వాత ఎవరు ముందు విషెస్ చెప్పాలి అనే విషయం మీద ఇద్దరి మధ్య డిస్కషన్ జరగడం, తర్వాత ఎవరికి లైన్లు పెట్టారు, ఎవరికి టూ లైన్లు వాళ్ళకి వివరంగా పెట్టారు, ఎవరి లైన్లో వాళ్ళు రావడంతో సాఫీగా సాగుతున్నారు అనుకున్నారు. అయితే తర్వాత ఒకరి తర్వాత ఎవరు ముందు కలవాలి అనే విషయం మీద సాఫీకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా ఇరు వర్గాలు కూడా అంటే అక్కడ స్పాట్ లో యనమల రాజేష్ లేదు, అలాగే యనమల కృష్ణ కూడా లేదు. అయినా కానీ ఆ రెండు వర్గాలు కూడా ఉన్న చోట నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకవేళ వాదనకు గురయ్యారు. వాదనకు గురయ్యి నేను ముందు వెళ్తానంటే నేను ముందు వెళ్తానంటూ ఇద్దరు కూడా తోపులాట జరిగిన సందర్భం ఉంది. తోపులాటలో ఎవరికి ఏం గాయాలు కాలేదు, కానీ విషయం మాత్రం బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ అనేది అంశం పైకి వచ్చింది. ఈ నేపథ్యంలో వెంటనే రామకృష్ణుడు జోక్యం చేసుకున్నారు. జోక్యం చేసుకుని ఇరు వర్గాలని సర్దిచ్చి పంపించారు. అయితే ఫస్ట్ నుంచి కూడా యనమల రాజేష్ అనే వ్యక్తి యనమల రామకృష్ణుడికి సొంత అన్న కొడుకు, అలాగే యనమల కృష్ణుడు మాత్రం ఆమె ఇంటి పేరు వ్యక్తి, అలాగే దూర బంధువు వరుసకి తమ్ముడు అవుతాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా ఈ రానున్న ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నారు. తుని నియోజకవర్గం ఖచ్చితంగా యనమల బిజెపి ఉంటుందని భావించారు. అయితే ఆయన ప్రచారం చేసుకునేందుకు కావచ్చు, ఆయన దగ్గర మెప్పు పొందేందుకు కావచ్చు, రెండు వర్గాలు కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన సంఘటన ఆ పార్టీ శ్రేణులందరిలో కూడా ఇబ్బందికి వస్తుంది. దాంతో పాటు పార్టీకి కూడా డామేజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రెండు వర్గాలు కూడా సమయంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి యనమల రామకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ అంటే గతం నుంచి కూడా ఈ రెండు వర్గాల మధ్య ఈ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే యనమల రాజేష్ ఏమో సొంత అన్న కొడుకు, యనమల రామకృష్ణుడేమో యనమల కృష్ణుడేమో దూర బంధువు సరే తమ్ముడు వరుస ఈ రకంగా ముందుకు వెళ్తుంటే ఎవరు ఆయనకి దగ్గర కావాలి, మనం రేపు పొద్దున్న పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు అక్కడ ఆ అధికారాన్ని లీడ్ చేయాలి అనే అంశం మీద ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. అంటే యనమలకు రామకృష్ణ కూడా 2-3 సార్లు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఏమన్నా చిన్న చిన్న తగ్గులు ఉంటే సర్దిచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కార్యవర్గంలో ఉన్న ఇబ్బందులు కావచ్చు, కార్యకర్తల్లో ఉన్న మనస్పత్రులు కావచ్చు, యనమల కృష్ణుడు, యనమల రాజేష్ ఇద్దరి మధ్య కూడా విభేదాలు కొనసాగుతున్నాయి. కానీ వీళ్ళిద్దరూ కూడా యనమల రామకృష్ణుడికి అనేయులుగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు పొద్దున సీట్ ఎవరికి ఇచ్చినా కానీ యనమల రామకృష్ణుడు అది గెలుపుకి కృషి చేస్తారు. కానీ ఈలోపు వీళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాలు మాత్రం తరచుగా బయటపడుతూనే ఉన్నాయి, అనేక సార్లు పడుతున్నాయి. తాజాగా ఈ రోజు జనవరి 1వ తేదీ కావడంగా శుభాకాంక్షలు చెప్పడానికి ఇరు వర్గాలు కూడా వెళ్ళాయి. అయితే ఎవరు ముందు వెళ్ళాలి, ఎవరు తర్వాత వెళ్ళాలి అనే అంశం మీద తోపుడు జరిగింది. మేము ముందు వెళ్తామంటే మేము ముందు వెళ్తామంటూ అయితే మొత్తం అందరినీ కూడా రెండు వర్గాలని సముదాయించిన తర్వాత ఇద్దరికి విషయం తీసుకుని పంపించారు. అయితే ఇక ఒకటే విషయం ఏంటంటే రేపు పొద్దున తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అంటే యనమల రామకృష్ణ అనే వ్యక్తి టీడీపీలో ఒక వ్యూహకర్తగా ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రిగా ఉన్నారు, ఆర్థిక మంత్రిగా పనిచేశారు, జిల్లాలోనే ఒక కీరోలుగా పనిచేస్తారు. అటువంటి క్యాడర్ అంటే తునంటే అసలు చాలా బలమైన అభ్యర్థి. దాంతోపాటు ఇప్పుడు అక్కడ తుని నుంచి దాడి చెట్టు రాజా ఉన్నారు. రాజాని ఢీకొట్టాలంటే యనమల కుటుంబం తప్ప మరి ఏదీ లేదు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా యనమల నెగ్గుతారు. అక్కడ నెగ్గిన తర్వాత అక్కడ మనం ఎలా ఆధిపత్యం చెలాయించాలనేది ఈ రెండు వర్గాల మధ్య డిస్కషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ రాజేష్.